హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా? ఉంటే మీరు లక్షాధికారి అయినట్టే. అవును, పాత కాయిన్స్ని నోట్లను విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు వీరి విషయంలో జాగ్రత్త పడాలి. ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు, లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు. మీకు పాత కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మీరు డబ్బు పెట్టి కొనచ్చు కూడా. ఎటువంటి కాయిన్స్ ఉండాలి, వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పాత 5 రూపాయల ట్రాక్టర్ నోటు వెల 350654 రూపాయలు ఉంటుంది. ఇదే నోట్పై యూనిక్ సీరియల్ నెంబర్స్ ఉన్న నోట్ కూడా మార్కెట్లో ఇదే ధరలో ఉంది. పాత రూపాయి నోటుపై భారత సర్కార్ అని హిందీలో ఉండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని తెలుగులో రాసి ఉన్న నోటు ఉంటే దాని ధర 197741 రూపాయలు. 1976లో విడుదలైన 1 రూపాయి కాయిన్పై గోధుమ గడ్డి ఉన్న దాని ధర 120,000. శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా 2012లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క 10 రూపాయల కాయిన్పై పులి మెడలో గంట ఉన్న దాని ధర 785,000. శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా 2012లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క 5 రూపాయల కాయిన్పై స్టార్ మింట్ మార్క్ పులి మెడలో గంట ఉన్న దాని ధర 923,000. ప్రస్తుతం వీటిని విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో కాయిన్ బజార్, ఇండియా మార్ట్, క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లుగా ఉన్నాయి. అది కొంచెం హార్డ్ ప్రాసెస్. అలా కాకుండా మీ దగ్గర ఉన్న కాయిన్స్ను డైరెక్ట్గా న్యూమిస్మాటిక్ సొసైటీ రియల్ బయ్యర్కు విక్రయించాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ worldcurrencyvalue.inపై క్లిక్ చేస్తే మీకు కావలసిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అక్కడ బయ్యర్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న వాటిని అమ్మొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.